ప్రస్తుతం టాలీవుడ్ రేంజ్ మారిపోయింది టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మూవీస్ కి పాన్ ఇండియా రేంజ్ లో ఆదరణ దక్కుతుంది ఇక తెలుగులో తెరకెక్కుతున్న కొన్ని సినిమాలపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ సాగుతుంది అలాంటి వారిలో రాజమౌళి దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న చిత్రం కూడా ఒకటి దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి అయితే రాజమౌళి సినిమా అంటే మామూలుగా ఉండదు ఆయన తనతో సినిమా చేసే హీరోలకు ఎన్నో కండిషన్స్ పెడతారు లుక్ బయటకు రాకూడదు ఎక్కువగా ఈవెంట్స్ కు హాజరు కాకూడదు తన సినిమా పూర్తయ్యే వరకు మరో సినిమా చేయకూడదు ఇలా చాలా కండిషన్స్ ఉంటాయి అంతేకాదు జక్కన్న సినిమాలో హీరోలకు యాక్షన్ సన్నివేశాల కోసం ముందే ట్రైనింగ్ కూడా ఇప్పిస్తాడు ప్రభాస్ అయినా రామ్ చరణ్ ఎన్టీఆర్ అయినా సినిమా కోసం ముందు నుంచే కష్టపడక తప్పదు ఇప్పుడు మహేష్ విషయంలోనూ రాజమౌళి టీం అలాంటి స్కెచ్ సిద్ధం చేస్తుంది అందులో భాగంగా మహేష్ కి జక్కన్న మూడు నెలలు ట్రైనింగ్ కోసం కేటాయించాడు ఈ ఏడాది డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఈ ట్రైనింగ్ సెషన్ ఉంటుందని టాక్ వినిపిస్తుంది బాహుబలి త్రిబుల్ ఆర్ సినిమాల తర్వాత రాజమౌళి రేంజ్ హాలీవుడ్ కి చేరింది అందుకని మహేష్ తో తెరకెక్కించే చిత్రాన్ని పాన్ వరల్డ్ మూవీగా చేయడానికి రెడీ అవుతున్నారు మహేష్ బాబుకి జోడీగా బాలీవుడ్ హీరోయిన్స్ తో పాటు హాలీవుడ్ నటీ నటులు కూడా ఈ చిత్రంలో కనిపిస్తున్నారని తెలుస్తోంది ఇప్పటికే అందుకు సంబంధించిన రాజమౌళి హాలీవుడ్ యాక్టింగ్ ఏజెన్సీలో జక్కన్న చర్చలు పూర్తి చేశారని టాక్ ఇండియా జోన్స్ తరహా అడ్వెంచర్స్ మూవీ మహేష్ తో తెరకెక్కిస్తున్నారని సమాచారం ఈ సినిమాలో రాజమౌళిపై హై యాక్షన్ సీన్స్ లో రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు ఇండియన్ సినిమాలోనే కని విని ఎరుగని రీతిలో ఈ సినిమా యాక్షన్స్ ఎపిసోడ్స్ ఉంటున్నాయని అందరూ అంటున్నారు ఈ నేపథ్యంలోనే మహేష్ బాబును సినిమాలో తన పాత్రకు సిద్ధం చేసేందుకు రాజమౌళి మూడు నెలలు పాటు కఠోర శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని తెలుస్తోంది నవంబర్ లోపు త్రివిక్రమ్ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని మహేష్ బాబు ఈ శిక్షణ తీసుకున్నారు ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా ఓ రేంజ్ లో క్రేజ్ మరింతగా వస్తోంది ఇక ఇటీవల ఈ సినిమాపై రిటైర్డ్ విజేంద్ర ప్రసాద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఈ సినిమా అదిరిపోయే భావోద్వేగాలతో కూడిన యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా ఉంటుందని ఇది స్టీఫెన్ స్టీల్బర్గ్ రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ డార్క్ సినిమా మాదిరిగానే ఉంటుందని తెలిపారు ఇక ఈ సినిమా సీక్వెల్ అవకాశం కల్పించడం కోసం టీమ్ ఉద్దేశపూర్వకంగా క్లైమాక్స్ ను ఓపెన్ ఎండ్ గా వదిలేస్తున్నట్లు తెలిపారు ఇక రాజమౌళి సినిమా ఎలా ఉంటుందో ఎవరు వీలో కోటీశ్వరుడు ఎన్టీఆర్ మహేష్ కి వివరించాడు జక్కన్నతో సినిమా మూవీ చేస్తున్నారుగా ఇక ఉందిలే అన్నట్లు మాట్లాడారు ఇక ఇప్పుడు మూడు నెలల ట్రైనింగ్ అంటే మహేష్ కి ఇష్టమే అందుకే వార్నింగ్ ఇప్పుడు మహేష్ కి అర్థమైందని కామెంట్స్ సామాజిక మాధ్యమాలు వినిపిస్తున్నాయి మీ అందరూ లవ్లీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ కి లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ యూ